తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే బాజల సురేందర్ ఆరోపించారు. జాజల సురేందర్ ఆరోపించారు రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సదాశివ నగర్ మండలంలో వాళ్ళ ఐఏఎస్ అధికారులు వచ్చి విజిట్ చేసి నిజం కాదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తుండగా చూసి ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే గుజరాత్ లో ఈ రోజు 9 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతుంది. రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు, చూడలేకపోతూ ఉన్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళు మండుతా ఉన్నాయి. తెలంగాణ గ్రామాలను చూసి ఓర్వలేకపోతున్నారు. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా గ్రామాలు అభివృద్ధి జరిగినాయని మొన్న అవార్డు ప్రకటిస్తే ఆదర్శ గ్రామాలు ఎక్కడున్నాయంటే 10 గ్రామాలకు 10 గ్రామాలు తెలంగాణ. అభివృద్ధి గ్రామాలు 20 గ్రామాలు ప్రకటిస్తే 19 గ్రామాలు తెలంగాణ గ్రామాలు. ఇవన్నీ కనబడతలేవు. ఇంతసేపు మతం పేరు మీద రెచ్చగొట్టని యువకులను రెచ్చగొట్టడానికి ఇది మంచిది కాదు. ఇవాళ భారతదేశంలో సెక్యులర్ నియమాలను పాటిస్తూ మత ప్రాతిపాదిక చేసుకుంటూ అన్ని మతాలను గౌరవిస్తూ పరిపాలిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. యువకులారా మీరు ఒకటే గ్రహించండి, ఇవాళ తెలంగాణకు వస్తున్న పెట్టుబడులను ఆపడానికి ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడులు వస్తున్నాయి, ఇక్కడ భారత ప్రపంచం అంతా కూడా వ్యాపారస్తులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మంచి సేఫ్ జోన్ ఎక్కడ ఉంది అని చెప్పి మొత్తం వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే తెలంగాణ మంచిగా కనబడుతుంది, హైదరాబాద్ మంచిగా కనబడుతుంది. ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది తెలంగాణ అభివృద్ధి? అవన్నీ చూసి ఓర్వలేక ఎట్లా చేయాలి, తెలంగాణలో ఎట్లా కుట్రలు చేయాలి, ఎట్లా శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి, ఏ విధంగా చేయాలని ఇవాళ కుట్రలు జరుగుతూ ఉన్నది. వీళ్ళు మతం పేరుతోటి రెచ్చగొట్టడానికి లబ్ధి పొందడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది. ఇవాళ యువతలు రెచ్చగొట్టడానికి ఇవాళ కుట్రలు చేస్తూ ఉంది. దయచేసి యువకులారా మీరు ఆ మతపరమైన దాంట్లో పడకండి. వీళ్ళు చేస్తున్న అబద్ధాలు ప్రతి ఒక్కరు నిన్న మాట్లాడింది 90% కూడా అమిత్ షా మొత్తం అబద్ధాలే. ఒక కేంద్ర మంత్రి ఉండి మాట్లాడిన ప్రతి విషయం అబద్ధాలే. తెలంగాణ విషయంలో కేసీఆర్ గారు ఇవాళ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. ఇలా తెచ్చిన తెలంగాణను ఇవాళ 24 గంటలు కరెంటు ఇస్తూ ఉన్నాడు. రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉన్నాడు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికి వస్తున్న ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడండి. ఇవాళ రైతులకు ఏం చేస్తుంది? ఇవాళ మేము చేస్తున్నాం, మేము చేస్తున్నది పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర వాళ్ళు అడుగుతున్నారు, కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణలో పండించినటువంటి ప్రతి గింజ కూడా తెలంగాణ రాష్ట్రం కొంటుంటే అవి అన్నీ కనబడకుండా ఇవాళ ఆక్రోశం వెలగొత్తా ఉన్నారు. ఇవాళ అమిత్ షా ఆయన మాటలలోనే ఎంత కసితోటి తెలంగాణ అంటే ఎంత కోపం ఆ మాటల్లోనూ తెలుస్తూ ఉంది. రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసింది కానీ తెలంగాణ